సాగునీరు ఎందక ఓవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నేతలు దాన్ని చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి జలాశయం ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ మండలం పాజుల్ నగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరి పొలాలను కాపాడడానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ మండలం పాజుల్ నగర్ గ్రామం వద్ద రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వేములవాడ మండలంలోని అనేక గ్రామాలలో నీటి ఎద్దడి వల్ల వరి పొలాలు ఎండిపోతున్నాయని దీనిపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ ఇంతవరకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా ఆందోళన జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రూరల్ సిఐ బన్సీలాల్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్ లో మాట్లాడినప్పటికీ దాంతో సంతృప్తి చెందకపోవడంతో వెంటనే జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి 4 రోజుల్లో ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను కాంగ్రెస్ నేతలు విరమించారు. కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వక్లాభన శ్రీనివాస్, నేతలు సోయినేని కరుణాకర్, సంఘ స్వామి యాదవ్, రైతులు ఉన్నారు. 4 ఎకరాలు రైతుది 2-3 ఎకరాలు ఎండిపోయింది, 5 ఎకరాలు రైతుది 3 ఎకరాల పైకి ఎండిపోయింది. ఈ 2 రోజుల లోపల నీళ్ళు రాకపోతే మా పొలాలు ఎందుకు పనికిరావనే మాట రైతాంగం చెప్తున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సాగునీరు అందివ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వడ్లను ఈరోజు రైతులు పండించిన పంట ఎండిపోతున్న దానికి సాగునీరు ఇవ్వకుండా సిగ్గు లేకుండా ఈరోజు వడ్లను కొనాలని చెప్పి మీరు ఏదైతే రోడ్డు మీద కూర్చుంటారో దీన్ని రైతాంగం తరఫున మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే మేమే తక్కువ తిన్నామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈరోజు వడ్లను కొనుగోలు చేయడంలో వైఫల్యం చెంది కొనుగోలు కేంద్రం ఏర్పడిందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఫాజుల్ నగర్లో మేము ధర్నా చేస్తే ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు వారి యొక్క అసక్తతను వ్యక్తం చేస్తుండ్రు. మాకు వాటర్ లెవెల్ వస్తేనే మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం, అందుకే ఒక మోటార్ స్టార్ట్ చేస్తూ ఉంటున్నాం అంటుండ్రు. మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఈ అంశాన్ని వారి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకొని పోవడం జరిగింది.